నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా గంగ పూజ మహోత్సవం. గంగమ్మకు వాయనం సమర్పించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుచానూరు క్షేత్రం. ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగించే ఘట్టం. వాహన సేవల్లో పద్మావతి అమ్మవారు ఒక్కరే ఆలయ మాడవీధుల్లో విహారం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలోని ప్రసల్లో గంగ పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. కోనేటి రాయుడు కొలువైన ఏడు కొండల్లో ఎన్నో పుణ్యతీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తీర్థాలు పొంగి పొర్లుతుండగా జలాశయాలు జలసిరితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు గంగ పూజను విశేషంగా నిర్వహించారు. పాప వినాశనం, ఆకాశ గంగ, గోగర్భం తీర్థాలకు పసుపు కుంకుమలతో వాయనం సమర్పించి పవిత్ర కలస జలాలతో గంగమ్మ తల్లికి సంప్రోక్షణం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గంగమ్మకు హారతి సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గంగ పూజ విశిష్టతను మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. జయంత్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో కార్యష్టి యాగం శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. అప్పుడు మనం రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు ఇవన్నీ ఉండి అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యష్టి యాగం వైభవంగా నిర్వహించాం. ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకంగా కరువులు ఎక్కువంటి జిల్లాలు అనంతపూర్, చిత్తూరు ఇటువంటి జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా 100% కంటే ఎక్కువ వర్షం నమోదైంది. ఈ సందర్భంగా ఇవాళ మనకి ఉన్నటువంటి రెండు డ్యామ్స్ పాప వినాశనం, అదేవిధంగా ఆకాశంగా ఈ రెండింటిలో 100% డ్యామ్ నుండి వాటర్ ఓవర్ఫ్లో అయ్యే సందర్భంగా గంగాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఈ డ్యాంలు నిండిపోతూ ఉంటాయో అటువంటి సంవత్సరాల్లో ఈ గంగా పూజ చేసుకోవడం అనువైతిగా వస్తుంది. బ్రహ్మాండంగా గంగమ్మ దయ వల్ల వర్షం వచ్చి, నీళ్లు వచ్చి ఈ డ్యాంలు అంతా నిండి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరం కూడా తాగడానికి, అదేవిధంగా మిగతా అవసరాల కోసం తిరుమల నీళ్లు ప్రస్తుతానికి పుష్కలంగా ఉన్నాయి. మొత్తమే చూసుకున్నట్లయితే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి గోగర్భం, పాప వినాశనం, ఆకాశంగా, కుమారధార, పసుపుధార డ్యామ్ చూసుకున్నట్లయితే ఈ రెండు డ్యామ్స్ 100%, అదేవిధంగా గోగర్భం డ్యాంలో కూడా 65% నీళ్లున్నాయి. తిరుమలకు తొలిగడప, దేవుని గడపలో కొలువైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. పునర్వసు నక్షత్రోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పట్టాభిరాముని కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. సీతారాములను వధు వరులుగా అలంకరించి వేదికపై కొలువు తీర్చిన అర్చకులు రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపారు. ఆపై భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. జానకీరాముల కళ్యాణోత్సవం భక్తజనులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది.
తిరుపతి పుణ్యక్షేత్రంలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం జరిగింది. ముందుగా సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో సీతారాములను అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించి పరవశ్రయ్యారు. అనంతరం గురువారం సాయంత్రం సీతారాములు తిరుచిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణ పుష్పశోభితంగా మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగిన జానకిరాములకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుచానూరులో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణతో కలిసి అర్బన్ హార్ట్ నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయ మాడవీధుల వరకు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు జరిగే పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని శిల్పారామం ప్రాంతంలో వాహనాలను నిలిపి ఉంచే పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలాగే తిరుచానూరు ప్రధాన కూడలిలోని బ్రిడ్జ్ వద్ద, ఘంటసాల కూడలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అర్బన్ పోలీసు యంత్రాంగానికి సూచించారు. ఇక నాలుగు మాడ వీధుల్లో భక్తులు అమ్మవారి వాహన సేవలను తిలకించడానికి వచ్చే భక్తులు కనునారా దర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు, ఆస్థాన మండపం ప్రాంగణాన్ని పరిశీలించి పలు అంశాలపై అధికారులతో జేఈఓ చర్చించారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభించబడతాయి ధ్వజారోహణంతో. ఎస్పీ గారు చాలా సూచనలు చేశారు, ఇంజనీరింగ్ వారికి చెప్పడం జరిగింది. అట్లాగే రవికృష్ణ గారు, ఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేస్తే పంచమ తీర్థం రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. 11:48 చక్ర స్నానం జరిగినప్పటికీ 24 గంటలు తర్వాత అయినా కూడా మనం పుష్కరిణిలో స్నానం చేసిన ఆ పవిత్రత అనేది ఉంటుందని చెప్తున్నారు అర్చకులు కూడా. కాబట్టి భక్తులందరూ కూడా చక్ర స్నానం జరిగేటప్పుడే మనం కూడా మునక వేయాలనేటువంటి ఆలోచన కాకుండా ఆ రోజు సాయంత్రం దాకా మరుసటి రోజు కూడా వచ్చి పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు శివాలయాలు కార్తీక మాస శోభతో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరిస్తున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గణాంక సౌధ గ్రామంలోని పురాతన శ్రీ దక్షిణామూర్తి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. సర్వలోకాలకు గురువు, జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తికి అర్చకులు ప్రాతకాలమే పంచామృతాలతో అభిషేకం చేశారు. పూలమాలలు, బిల్వ పత్రాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు దక్షిణామూర్తిని దర్శించుకుని ధన్యులయ్యారు. నాగశిలలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఇక అనంతపురం జిల్లా మడకశిర మండలం శివరాంపురం గ్రామంలో కొలువైన శ్రీ మంజునాథ స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి ప్రదోషకాల అభిషేకం చేసి పరిమళ భరిత పుష్పాలు, బిల్వ పత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా హెచ్ఎల్సీ కెనాల్ వద్దకు తీసుకువచ్చి వేంచెంపు చేశారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారి వెంట తరలిరాగా అర్చకులు పసుపు, కుంకుమ, సారెను గంగమ్మకు సమర్పించి పూజలు చేశారు. ఈ మనోహర ఘట్టాన్ని కనురారగాంచి భక్తులు తరించారు. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. గణనాథుని ప్రాంగణంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శివాలయంలో కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కలశ స్థాపన చేసి హరిద్ర గణపతిని కొలువుదీర్చారు, వరుణ పూజలు నిర్వహించారు. అనంతరం శివునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రయాగం ఘనంగా కొనసాగుతోంది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా రుద్రయాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు వివిధ అలంకారాల్లో యాగ మండపంలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, దీపారాధన సమర్పించారు. తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన వాహన సేవల్లో ఉభయ దేవేరులతో తిరువీధుల్లో విహరిస్తారు. మరి తిరుచానూరులో కొలువైన శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు వాహన సేవల్లో పక్కన స్వామివారు లేకుండా ఒక్కరే ఊరేగుతారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? పురాణ ప్రాభవంతో ముడిపడి ఉన్న ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలంటే భక్తలోకంలో ఎంతో సంబరం, మరెంతో ఉత్సుకత ఉంటుంది. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో జరిగే వాహన సేవలను తిలకించడానికి భక్తులు ఉవిళ్లూరుతుంటారు. వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించే స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎంతో ప్రీతికరం. మరి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహిస్తారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఒక్కరికే వాహన సేవలను నిర్వహించడం సంప్రదాయం. తిరుమలలో స్వామివారు ఉభయ దేవేరులతో ఊరేగగా తిరుచానూరులో మాత్రం అమ్మవారు ఒక్కరే వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. కలియుగ దైవం శ్రీనివాసుడు చేసిన కఠోర తపస్సు ఫలితంగా అమ్మవారు తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి ఉద్భవించారు. స్వయం వ్యక్తంగా శ్రీ పద్మావతి దేవి ఉద్భవించడం వల్ల స్వతంత్రలక్ష్మిగా, వీరలక్ష్మిగా వెనుతుకెక్కారు. అందుకే స్వామివారు లేకుండానే అమ్మవారికి వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలోనైనా స్వామివారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే తిరుచానూరులో పద్మావతీదేవి స్వతంత్రలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఆవిర్భవించడం వల్లే అమ్మవారికి కూడా స్వామివారి తరహాలో అన్ని రకాల ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక శుక్ల పంచమి నాడు పద్మ సరోవరంలో సిరుల తల్లి హరికి సాక్షాత్కారమివ్వడంతో ఏట కార్తీక పంచమికి ముగిసేలా తిరుచానూరులో నవాహ్నిక దీక్షగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తుంది. తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఇటు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. మరి నవంబర్ 15వ తేదీ నుంచి కనుల పండుగగా జరిగే శ్రీ అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలలో మనము పాల్గొందాం. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కృపకు పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ప్రధానంగా అన్ని దేవాలయాల్లో స్వామి పక్కంబటనే అమ్మవారు ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం మనకు పద్మావతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు ప్రత్యేకంగా అలంకార భూషురాలై ఉంది. దీనికి అనేక రకములైనటువంటి కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈవిడికి ఈ వాహనాల మీద ఉండటానికి గల కారణం ఏంటంటే స్వామిలో సహ భాగం అమ్మవారు అనేసే. ఇంకొకటి ఏంటంటే అనేక రక శాస్త్రాల ద్వారా తెలుస్తున్నది స్వామికి అమ్మవారికి అభేద రూపం, అంటే భేదం లేదు అనేసి తెలుస్తుంది. ఎందుకనంటే క్రీశ్చదే లక్ష్మీశ్చ పత్నియవు, భగవంతుణ్ణి కూడా నారాయణుణ్ణి లక్ష్మీపత్ని, లక్ష్మీపతి, లక్ష్మీపతి అని పిలిపించుకోవటమే ఆయనకు సంతోషం. అందుకని స్వతంత్ర లక్ష్మి స్వరూపమైనటువంటి ఈ మహాలక్ష్మి పద్మావతి దేవికి
సాక్షాత్తు అన్ని వాహనాల మీద ఎక్కేటువంటి ఒక గొప్పదైనటువంటి సంస్కృతాన్ని మన వాళ్ళు ఇక్కడ ప్రారంభించారు. ఎందుకనంటే సాక్షాత్తు అమ్మవారు స్వామివారు, స్వామికి ఎంత విలువ ఉందో అంత విలువ అమ్మవారికి ఉండటం వల్ల ఇక్కడ స్వామి అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రతి రోజు కూడా బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి అలంకారాల ద్వారా అమ్మవారు అన్ని వాహనాలని అధిరోహిస్తుంది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో అభిషేకం, విశేష అర్చనలు జరిగాయి. బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అర్చక స్వాములు వేద మంత్రాలు పఠిస్తూ పంచామృతాలతో పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వర్ణ కవచం, పూలమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించారు. విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే రామ్కోటిలోని శ్రీ సీతారామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. దివ్యాభరణాలు, పూలమాలలు, పట్టు పీతాంబరాలతో స్వామివారిని అలంకరించిన అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తవత్సలుడైన శ్రీరాముని భక్తులు సేవించి పరవశులయ్యారు. మెదక్ జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల కాలనీలో కొలువైన శివాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. శివపార్వతులను చక్కగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. కంకణ ధారణ, జీలకర్ర, బెల్లం తదితర క్రతువులను పూర్తి చేసి శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ఏకాదశ కుండాత్మక సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ముందుగా మూలమూర్తులకు అభిషేకం జరిపి షోడశోపచారాలను పూర్తి చేశారు. కలస పూజలు చేసి పుణ్యాహవాచనం, ఋత్వీక్వరణం, పంచగవ్య ప్రాసనం చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం చేసి లక్ష్మీ గణపతి యాగం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కాంచన గుహలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా కురుమూర్తి స్వామి వారికి విశేష పూజలు చేశారు. భక్తులు ఆలయంలోని కోనేరులో పుణ్యస్నానం చేసి అద్దాల మండపంలో ఉన్న స్వామివారి పాదుకలను శిరస్సున ధరించి అంతరాలయ ప్రదక్షిణ చేశారు. స్వామివారిని దర్శించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పాలమూరు జిల్లా కేంద్రంలోని పరిమళగిరి గుట్టపై కొలువైన పురాతన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో బృందావనానికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించి పరవశులయ్యారు. భద్రాచల క్షేత్రంలో పునర్వసు దీక్షలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఏటా ఆలయంలో రెండు పర్యాయాలు పునర్వసు దీక్షలను భక్తులు స్వీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస పునర్వసు నక్షత్రం నుంచి మార్గశిర మాసం పునర్వసు వరకు దీక్షలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రమూర్తి సన్నిధిలో భక్తులు పునర్వసు దీక్షలను స్వీకరించారు. భజనలు చేసి స్వామివారి సేవలో తరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తుర్కా ఎంజూల్ గ్రామంలో కొలువైన శ్రీ ఆది వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో పులకించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద శ్రీ రంగనాథ స్వామివారికి కలశాభిషేకోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి 1001 కలశాల్లోని పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రధాన హోమాలను జరిపి 1001 కలశాలకు పూజలు చేశారు. అనంతరం శ్రీ అహోబిల రామానుజ జియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ భూనీల సమేత స్వామివారికి కలశాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన ప్రసిద్ధ పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండం చెరువు వద్ద గంగాహారతి కార్యక్రమం జరిగింది. కాశీ పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన పండితులు వేదోక్తంగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు కుంకుమలతో గంగాదేవికి పూజలు చేసి నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై గురువారం సాయంత్రం వేణుగాన కచేరి జరిగింది. చెన్నైకి చెందిన ప్రపంచం ఎన్ బాలచంద్రన్ శ్రావ్యంగా పలికించిన వేణుగానం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.